వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో బలహీనులు, పిరికివారు, భయపడుతున్న వారు, దేవుని బిడ్డలారా, సాధారణంగా జీవిస్తున్న వారు, కాపరులు, ఇలాంటి అనేక మంది జీవితాలను మనం గమనించినప్పుడు, వారి జీవితాలను దేవాది దేవుడు ఆశీర్వదించిన తర్వాత వారు ఒక ఉన్నతమైన స్థానాలలో వారు ఉండడం మనం గమనిస్తున్నాం. కారణం వారి శక్తి కాదు, వారి బలం కాదు, వారి ప్రయత్నములు కాదు. ఎందుకు అంతగా వారు హెచ్చించబడ్డారు? అనేక మంది ఒక ఉన్నతమైన స్థితిలో అధికారులుగా, నాయకులుగా, ప్రవక్తలుగా, రాజులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు కృపను చూపించాడు. ఆ కృప ద్వారా వారి జీవితాలను ఒక ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవనకరంగా ప్రభువు నిలిపాడు. కాబట్టి ఇదే కాలంన యెషయా 55:3 ఒక మాట ఉంది దేవుని బిడ్డలారా, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను చూపుదును. దేవునికి స్తోత్రం. దావీదుకు దేవుడు కృప చూపించాడు, అందుకే గొర్రెలు కాచుకునే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇదే కాలమున దేవుడు శాశ్వతమైన కృపను నీ ఎడల చూపబోతున్నాడు. ఆయన కృప నిన్ను ఆవరించబోతుంది. ఆయన కృప నిన్ను ఎదిగో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతుంది. అభిషేకం నీ పైకి దేవుడు ఇవ్వబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. దావీదును ఏ రీతి అయితే రాజుగా దేవుడు అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు, ఈ సమయమున ఎదిగో ఆయనని ఎడల కృప చూపి అసాధ్యమైనవి జరగవనుకున్నవి, నువ్వు ఊహించని అనేకమైన సాహస కార్యాలని ఆయన కృప ద్వారా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయం నీ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దైవానికి స్తోత్రం. అయ్యా, నోవావు గాని, దావీదు గాని, మోషే గాని, బైబిల్ గ్రంథంలో అనేకులు ప్రభు నీ కృప వలన అయ్యా వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈ ఉదయమున దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపించదని అన్నావు ప్రభువా. ఎంతమంది కృప కావాలి ప్రభువా, నీ కృప ద్వారానే నా జీవితంలో కార్యములు జరుగుతాయని నమ్ముతున్నారో, నీ కృపను నాకు ఇవ్వండి ప్రభు అని కృప కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.